హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీదేవిని. ఈరోజు మా ఇంట్లో శనివారం రోజు పూజ చేసుకొని మా స్వామి వాళ్ళు మాల తీయడానికి మేము వెళ్తున్నామండి. ఇదిగోండి, నేను ఫస్టే చిక్కుడు ఆకు ఉంటుంది కదండి, ఆ ఆకుతో రౌండ్ అనేది గీసుకున్నాను. తర్వాత నామ కొమ్ముతో నామం వేసుకుంటున్నానండి. మళ్ళీ తిరునామం అని ఎర్రది ఉంటుంది, దాన్ని మధ్యలో నామం గీసుకుంటాను. అంతా అయిపోయింది కదండి, ఇంకా పిండి తలిగా దీపం పెట్టుకుంటానండి. అందరూ పిండి తలిగిని ముద్దగా చేసుకొని పెట్టుకుంటారు కదా, నేను మేము ముద్దగా చేయమండి. మా పక్క ఈ పక్క అందరూ చేయరు, కొంతమందే, మేము చేయమండి. మేము పిండిని, బెల్లాన్ని, నెయ్యిని ఒకటిగా కలుపుకొని నెయ్యి మధ్యలో గుంటగా చేసుకొని నేను పిండి అనేది మధ్యలో గుద్దగా చేసి దీపారాధన వెలిగిస్తానండి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇంట్లో ఏమేమి చేశానంటే పులుసన్నం చేశాను, తర్వాత పప్పు, ముద్దపప్పు, వడలు, పాయసం, అరటికాయ తాలింపు చేశానండి. 5 రకాలు చేసి ఆయనకి అలా పెట్టేసి మేము పూజ అనేది చేశామండి. నేను పులుసన్నం అనేది ఆ విస్తరాకులో ఆ విధంగా నామం వేసి మేము పెట్టుకుంటామండి. దేవుడికి మేము అందరం పటాలు పెట్టుకొని చేసుకుంటారు, మేము దేవుని పటాలు పెట్టామండి. ఇలా నామం వేసుకొని ఈ విధంగా చేసుకుంటాము. మా పక్క ఇదే పూజ ఈ విధంగా చేసుకుంటారండి ఈ పూజని. తర్వాత అయిపోయింది కదండి, ఇంకా అంతా మెదిగొండి అటికాయ తాలింపు పెట్టుకుంటున్నాను. తర్వాత పాయసం పెట్టుకునేసాను, ఇంకా చుట్టూ వడలు పెట్టుకొని ముద్దపప్పు అనేది మధ్యలో పెట్టుకుంటానండి. ఇక అంతా అయిపోయినాక దీపారాధన అనేది చేసుకుంటాను. మేము దీపారాధన పూజ టెంకాయ కొట్టేసి ఇంకింట్లో అంతా పూజ అంతా ముగించుకొని తర్వాత మేము అనేది భోంచేసి మేము గుడికి వెళ్ళి ఇంకా మాల అనేది తీయాలండి. అందుకని మేము ఇంటి దగ్గర నుంచి తినేసి బయలుదేరేసరికి 2:30 అయిపోయింది. తర్వాత మేము ప్రసన్న స్వామి, వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఈ గుడి స్పెషల్ ఏమిటంటే అన్ని గుళ్ళల్లో ప్రతి వెంకటేశ్వర స్వామికి అభయహస్తం కిందికి ఉంటుంది. ఈ గుడి స్పెషలు పైకి ఉంటుందండి, అభయహస్తం అయింది. చాలా బాగుంటుంది ఈ గుడి కూడా, చాలా మంచి మహత్యమైన గుడి అండి, నాకు చాలా ఇష్టం. అప్లాయిగుంట ప్రసన్న స్వామి అంటారండి ఈ వెంకటేశ్వర స్వామిని. మాల అనేది మనం కొండపైకి వెళ్ళలేకపోతే, మేము ఇక్కడ దగ్గరే కదండి, ఈ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది మాకు. బస్సు సౌకర్యం కూడా ఉందండి, వెళ్ళచ్చు బస్ స్టాండ్ దగ్గర నుంచి. తర్వాత మేము బండిలో వెళ్ళాము, 4 నేను, మా ఆయన, మా పిల్లలు కలిసి బండిలో వెళ్ళాము. ఎక్కడి దాకా బండిలో వెళ్ళామంటే అమ్మవారి గుడి దాకా చిత్తానూరు వరకు బండిలో వెళ్ళారు ఇద్దరం. మళ్ళీ 2 ఆటోలో వెళ్ళాము. మళ్ళా అక్కడి నుంచి 4 ఒకే బండిలో వెళ్ళిపోయాము. బండిలో వెళ్ళి ప్రసన్న స్వామి, అదే ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పాను కదండి, అప్లాయి ఉంటండి. ఇది చాలా మంచిది, చాలా మహత్వమైన దేవుడు. మా ఇంట్లో ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పూజ అనేది ముగించుకొని తినేసి మేము ప్రసన్న స్వామి, ఇదండి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఈ గుడి మహత్వం చెప్పాను కదా, అభయహస్తం అన్ని గుళ్ళల్లో కిందికి ఉంటుంది, ఈయనకి మాత్రం పైకి ఉంటుంది అభయహస్తము. తర్వాత ఇక్కడ అనేది అన్నీ ముగుసుకొని అయిపోయిందండి. తర్వాత మేము ఇప్పుడు అదే కొండపైకి శివాలయం గుడి ఉందని చెప్తే మేము అక్కడికి వెళ్తున్నామండి. ఈ లొకేషన్ చాలా అందంగా ఉందండి. మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చూడడానికి అయితే మాత్రం కళ్ళతో చూడలేకపోయాను, అంత అందంగా ఉందండి. ఇలాంటి లొకేషన్ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మేము ఇంతకు ముందుగా ఎన్నో సార్లు పోయాము, కానీ అక్కడికి ప్రసన్న స్వామి వెంకటేశ్వర గుడికి అప్లై ఉంటాకి ఈ గుడి అనేది మేము ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడము, అందుకని మీకు కూడా వీడియో పెడతానండి, చూడండి, ఇంత బాగుంటుందని చాలామంది చెప్పారు, అందుకే వీడియో చేశాను నేను. కొండలకు దగ్గరగా పచ్చగా చాలా బాగుందండి. మేము మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళము 2:30 పోయామండి కరెక్ట్గా అక్కడికి. మేము 3 శివాలయం దగ్గరికి వెళ్ళాము. శివాలయం దగ్గర 3 నుంచి 6 ఆయన పూజారి వచ్చేంత వరకు మేము అక్కడి నుంచి రాలేదండి, అంత బాగుంది. మా పిల్లలు ఫోటోలు తీసుకొని అక్కడ చాలా టైం స్పెండ్ చేశారు, చాలా బాగుందండి. ఎంత పచ్చగా ఉందంటే నిజంగా
ఇంత బాగుంటుంది అని ఊహించలేను. అంత బాగుందండి అది, బాగుంది. చాలా కొండలపైన ఆ శివుని గుడి ఎంత అందంగా ఉందంటే వచ్చేసింది చూడండి. ఇక మనము ఇప్పుడు బండి కాస్త ముందుకు ఎదిగోండి, కనిపిస్తుంది చూడండి, అదే శివాలయము. భలే మహత్యమైన గుడి అండి నిజంగా చెప్పాలంటే. లేకపోతే నేను దీపం నీళ్ళతో వెలిగిస్తే వెలిగిందండి. ఇంత గొప్పగా ఎంత గొప్ప అండి. అసలు మన ఒక సాధారణమైన ఆడమనిషి మనం నేను వెలిగించానండి నీళ్ళతో, భలే వెలిగింది. మేము అక్కడ దిగేసి ఇప్పుడు కొండపైకి అనేది వెళ్తున్నాము ఆ గుడిలోకి. చూడండి లొకేషన్ ఎంత బాగుందంటే, భలే ఉందండి లొకేషన్ మాత్రం చాలా అందంగా ఉంది. ఇదిగోండి ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నాం మేమిద్దరం, మా ఆయన నేను, మా పిల్లలు వీడియో తీస్తున్నారు. ఇదిగోండి నేను మా ఆయన వెళ్తున్నాము. ఎంత బాగుందో చూడండి గుడి. మళ్ళీ మీకు దూరం నుంచి కూడా చూపిస్తాను. లోపల వెళ్ళేసరికి అదే చెప్పాను కదండి పూజారు లేరు, మళ్ళీ ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేసి మేము పూజ అనేది చేపించుకొని అర్చన చేపించుకొని వచ్చామండి. నేను ఊరికే అన్నాడండి మా ఆయన నీళ్ళతో ఇది వెలిగించు చూద్దాము అని. నేను అక్కడ అగ్గిపెట్టి ఉండింది ఒక దీప ఒత్తు అనేది ఉండింది, అది వెలిగించానండి. వెలిగిందండి ఆ నీళ్ళతో, అది నీళ్ళండి ఆయిల్ కాదు అది. నిజంగా నాకైతే ఆశ్చర్యం అయిపోయింది. ఇదిగోండి చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. భలే ఉందండి నిజంగా చాలా అందంగా ఉంది. ఇలాంటి లొకేషన్ నేనైతే ఫస్ట్ టైం చూడము. చూడండి ఇదే శివాలయము. మా వాడు జూమ్ చేసి తీసాడు ఇదంతా, మా అబ్బాయి తీసాడండి ఈ వీడియో. చాలా బాగుందండి.